మన ఏ తెలుగు ఛానల్ ఉచిత ఏ ఏ కోర్సులో మన ప్రీవియస్ క్లాస్లో మెషిన్ లెర్నింగ్ వర్క్ ఫ్లో గురించి తెలుసుకున్నాం అలానే మెషిన్ లెర్నింగ్ వర్క్లోకి మెషిన్ లెర్నింగ్ లో ఉన్న కాంపోనెంట్స్ కి ఉన్న డిఫరెన్స్ గురించి తెలుసుకున్నాం ఈ రోజు మన క్లాస్లో మెషిన్ లెర్నింగ్ వర్క్ లో ఉన్న ప్రాబ్లం డెఫినేషన్ గురించి అయితే మనం క్లారిటీగా అర్థం చేసుకున్నాం అలాంటి లోకి వెళ్లే ముందు మన ఏ తెలుగు ఛానల్ బిగినర్ కోర్స్ సెవెంత్ బ్యాచ్ అక్టోబర్ పదమూడో తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి టైమింగ్ సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు అలానే లెవెల్ టు ఏ కోర్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం అక్టోబర్ ఇరవై రెండో తారీఖు స్టార్ట్ అవుతుంది టైం సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఏ బిగినర్ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించాయి నెంబర్కి వాట్సాప్ చేయండి. నమస్కారం నేను మికిృష్ణజాతనే మండేల మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. సో మనం మెషిన్ లెర్నింగ్ వర్క్ ఫ్లోలో ఫస్ట్ స్టెప్ ఏ దేంతో స్టార్ట్ అవుతుంది అంటే ప్రాబ్లం డిఫినిషన్ స్టార్ట్ అవుతుంది. ప్రాబ్లం డెఫినేషన్ అంటే ఎందుకు మనమే ఉన్నాం ఒక మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్ లో స్టార్ట్ చేసాను అనుకుందాం. ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్నాను అనుకుందాం. సో మీరు ఒక మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్. మీరు ఒక ప్రాజెక్ట్ మీరు అసలు ఏ ప్రాబ్లం మీద వర్క్ చేస్తున్నారు? అసలు నేను ఏ పర్టిక్యులర్ ప్రాబ్లం కి సొల్యూషన్ వెతకాలి ఆ ప్రాబ్లం ని క్లియర్ గా ఐడెంటిఫై చేసి దాన్ని మీరు ఎక్స్ప్లనేషన్ చేసుకోవాలి. ఇది చాలా క్రూషియల్ స్టెప్ అనమాట ఫౌండేషన్ స్టెప్ అదే మనకి ప్రాబ్లం డెఫినేషన్ అవుతుంది సో ఫస్ట్ మనం ఈ ప్రాబ్లం డెఫినేషన్ ఇంగ్లీష్ డెఫినేషన్ గురించి తెలుసుకుందాం ప్రాబ్లం డెఫినేషన్ ఇన్ మెషిన్ లెర్నింగ్ వర్క్ ఇనిషియల్ అండ్ క్రూషియల్ స్టెప్ వేర్ స్పెసిఫిక్ ఇష్యూ ఆర్ టాస్క్ అడ్రెస్డ్ యూజింగ్ మెషిన్ లెర్నింగ్ ఇస్ క్లియర్లీ ఐడెంటిఫైడ్ అండ్ ఆర్టికులేటెడ్ దిస్ ఇన్వాల్వ్స్ అండర్స్టాండింగ్ ద కంటెక్స్ట్ గోల్స్ అండ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ టు ఎన్షూర్ దట్ సబ్సిక్వెంట్ ఎఫర్ట్స్ ఆర్ అలైన్ విత్ సాల్వింగ్ రైట్ ప్రాబ్లం ఇప్పుడు మనకి ప్రాబ్లం డెఫినేషన్ లో కూడా మొత్తం ఏడు స్టెప్స్ ఫాలో ఫాలో చేస్తూ ఈ ప్రాబ్లం డెఫినేషన్ అయితే కనుక్కుంటాం ఫస్ట్ స్టెప్ ఏంటంటే అండర్స్టాండింగ్ ద ఆబ్జెక్టివ్ అండర్స్టాండింగ్ ద ఆబ్జెక్టివ్ అంటే అర్థం ఏంటంటే మీరు మెషిన్ లెర్నింగ్ సంబంధించి ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు నేను ఏ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాను నేను స్పామ్ ఫిల్టరింగ్ అనే ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాను ఈమెయిల్ స్పె స్పామ్ ఫిల్టరింగ్ లేకపోతే ఒక పర్టికులర్ కంపెనీ యొక్క ఫ్యూచర్ సేల్స్ని ప్రొడిక్ట్ చేస్తున్నాను ఇలా మీరు దేని మీద వర్క్ చేస్తున్నారు అని దాని గురించి మాట్లాడేదే అండర్స్టాండింగ్ ద ఆబ్జెక్టివ్ సెకండ్ స్టెప్ దీని తర్వాత మీరు వర్క్ చేసేది ఐడెంటిఫైయింగ్ ద స్టేక్ హోల్డర్ స్టేక్ హోల్డర్స్ అంటే ఏంటంటే ఉదాహరణకి మీరు బిజినెస్ మీద ఒక మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్ తీసుకున్నారనుకోండి ఆ బిజినెస్లో వర్క్ చేసే ఎవరైతే మేనేజర్స్ కానివ్వండి దాని విషయం ప్రాజెక్ట్ టీమ్ లీడ్స్ కానివ్వండి లేకపోతే కొన్ని కొన్నిసార్లు మన కస్టమర్స్ కూడా స్టేక్ హోల్డర్స్ అవుతారు అనమాట సో ఐడెంటిఫైయింగ్ ద స్టేక్ హోల్డర్స్ నెక్స్ట్ స్టెప్ చూసినట్లయితే డిఫైనింగ్ సక్సెస్ క్రైటీరియా మనం ఏదైతే ప్రాజెక్ట్ తీసుకుంటున్నామో దాని సక్సెస్ క్రైటీరియా ఎంత ఉండొచ్చు అది కస్టమర్ సాటిస్ఫాక్షన్ లెవెల్ అయ్యి ఉండొచ్చు మనం చేసే ప్రిడిక్షన్స్ లో ఒక స్పెసిఫిక్ యాక్యురేసీ రేట్ కూడా ఉండొచ్చు సో స్పెసిఫిక్ గా మనం సక్సెస్ క్రైటీరియా గురించి మాట్లాడుకుని ఒక ప్లానింగ్ వేసుకుంటే ఏమవుతుందంటే మన ఆబ్జెక్టివ్ని చేరుకోవడానికి మరింత స్పెసిఫిక్ టార్గెట్స్ మీద మనం వర్క్ చేసుకునే అవకాశం ఉంటుంది సో మూడవది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట నెక్స్ట్ స్టెప్ చూసుకున్నట్లయితే అండర్స్టాండింగ్ కన్స్ట్రెండ్ మనం ఏదైతే మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్ తీసుకుంటున్నామో అందులో మనకి ఏదైనా ఛాలెంజెస్ ఉంటున్నాయా అది డేటా పరంగా కానివ్వచ్చు ప్రైవసీ పరంగా కానివ్వచ్చు కంప్యూటింగ్ పవర్ పరంగా కూడా కావచ్చు ఈ పర్టికులర్ గా మన రీసోర్సెస్ సరిగ్గా ఉన్నాయా లేదా అలానే ఆ డేటా మనం వర్క్ చేసే ప్రాజెక్ట్ కి డేటా అవైలబిలిటీ ఎలా ఉంది ఇవన్నీ కూడా మనం అండర్స్టాండింగ్ కన్స్ట్రెయిన్స్ లో నేర్చుకుంటాం అనమాట నెక్స్ట్ స్టెప్ వచ్చి స్పెసిఫై ంగ్ అంటే మనం వర్క్ చేసే మోడల్ లో ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉండొచ్చు దానికి కావాల్సిన డాష్ బోర్డ్ అవి ఉండొచ్చు మనం ట్రైనింగ్ చేస్తున్న మోడల్స్ అవి ఉండొచ్చు లేకపోతే సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ అవచ్చు వీటన్నిటిని కూడా స్పెసిఫైయింగ్ డెలివరీ బిల్స్ కిందకు వస్తాయి అనమాట నెక్స్ట్ స్టెప్ చూసినట్లయితే ఐడెంటిఫైయింగ్ డేటా సోర్సెస్ మనం వర్క్ చేసే ప్రాజెక్ట్లో మనకు వచ్చే డేటా ఏ సోర్సెస్ నుంచి వస్తుంది అది ఏ సోర్స్ నుంచి వస్తుంది వచ్చే సోర్స్ నుంచి మనకి ఎంత అవైలబుల్ ఇన్ఫర్మేషన్ దాని నుంచి మనం యూస్ఫుల్ చేసే డేటా ఎంత ఉంటుంది అది లేబుల్ డేటా వస్తుందా లేకపోతే సెమీ లేబుల్ డేటా వస్తుందా లేకపోతే అన్లేబుల్ డేటా వస్తుందా ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఐడెంటిఫైయింగ్ డేటా సోర్సెస్ దగ్గర చేస్తాం అనమాట ఇక చివరి స్టెప్ వచ్చేసి రిస్క్ అసెస్మెంట్ అనమాట మన ఫై ఒక ప్రాబ్లమ్ డెఫినేషన్ ని ఫైనల్ గా ఎండ్ ఎక్కడ అవుతుందంటే మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ ని డీల్ చేసే ముందు అక్కడ ఏదైనా ఒక ప్రైవసీ ఇష్యూస్ వస్తాయా మనం తీసుకునేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంటుందా ఇదంతా కూడా మన రిస్క్ అసెస్మెంట్లో చేస్తాం అనమాట ఇవి మనకి ప్రాబ్లమ్ డెఫినేషన్లో ఎటువంటి స్టెప్స్ అనేవి పాటిస్తాం మొత్తం ఏడు స్టెప్స్ ఇక్కడ పాటిస్తామండి ఇప్పుడు ఈ ఏడు స్టెప్స్ని మనొక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేసుకుందాం మనం తీసుకోబోయే ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక కంపెనీ ఉందండి ఆ కంపెనీలో వాళ్ళ ఫ్యూచర్ సేల్స్ని ప్రెడిక్ట్ చేయాలి ఆ ఫ్యూచర్ సేల్స్ని ప్రెడిక్ట్ చేసి వాళ్ళ ఇన్వెంట్రీని మేనేజ్ చేయాలి అది ఒక గ్రాసరీ షాప్ అయి ఉండొచ్చు లేకపోతే ఒక సూపర్ మార్కెట్ అయి ఉండొచ్చు వాళ్ళ ఫ్యూచర్ సేల్స్ ఎలా ఉంటుందో మన మెషిన్ లెర్నింగ్ మోడల్స్ని యూస్ చేసి మన వాళ్ళ ఇన్వెంటరీని ముందుగానే సెట్ చేయాలన్నమాట సో ఇప్పుడు ఏమవుతుంది ఫస్ట్ అండర్స్టాండింగ్ ది ఆబ్జెక్టివ్ అండర్స్టాండింగ్ ది ఆబ్జెక్టివ్ ఏమవుతుంది నేను ఇందాక చెప్పినట్టుగా వాళ్ళ యొక్క ఫ్యూచర్ సేల్స్ని ప్రిడిక్ట్ చేయడమే మన అండర్స్టాండింగ్ ద ఆబ్జెక్టివ్ ఎందుకంటే అది తెలిస్తే మన ఇన్వెంటరీని మెయింటైన్ చేయగలుగుతాం కాబట్టి నెక్స్ట్ ఐడెంటిఫైయింగ్ స్టేక్ హోల్డర్స్ స్టేక్ హోల్డర్స్లో ఎవరుంటారు అక్కడ వర్క్ చేసే మేనేజర్స్ కానివ్వండి ఇన్వెంటరీని చూసుకునే మేనేజర్స్ కానివ్వండి దాంతోపాటుగా సేల్స్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా స్టేక్ హోల్డర్స్ కిందకి వస్తారు నెక్స్ట్ డిఫైనింగ్ సక్సెస్ క్రైటీరియా మనం పెట్టుకున్న ప్రాజెక్ట్ కి ఎయిటీ ఫైవ్ సక్సెస్ క్రైటీరియా అనుకుందాం సో అది సక్సెస్ క్రైటీరియా కింద వెళ్తుంది సో మనం ఇన్ కేస్ నైన్టీ పర్సెంటేజ్ పెట్టుకుంటే నైన్టీ పర్సంటేజ్కి వెళ్తుంది నెక్స్ట్ మనకు వచ్చేది అండర్స్టాండింగ్ కన్స్ట్రెంట్స్ మన ప్రీవియస్గా ఉన్న కస్టమర్ రిపోర్ట్స్ వాళ్ళ డేటా ప్రైవసీని జాగ్రత్తగా చూసుకుంటేనే మనకు కావాల్సిన సేల్స్ రిపోర్ట్ని సేకరించాలి అదే అండర్స్టాండింగ్ లోకి వెళ్తుంది నెక్స్ట్ స్పెసిఫైయింగ్ డెలివరబుల్స్ మనకు మెయిన్ డెలివరల్ ఏంటి ఒక ప్రొడిక్టివ్ మోడల్ని డెవలప్ చేయాలి అది ఇన్వెంటరీలో పెట్టాలి సో ఎవరైతే ప్రోడక్ట్స్ కొంటూ ఉంటారో అది ఆటోమేటిక్గా ఇన్వెంటరీలోకి వెళ్ళి మనకి ఏ ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చేసే ఉండాలి ఏ కస్టమర్ ఏది కొంటున్నారు అనే ఇన్ఫర్మేషన్ మనకి స్పెసిఫైయింగ్ డెలివరీల్స్లో మనం యూజ్ చేస్తాం నెక్స్ట్ ఐడెంటిఫైయింగ్ డేటా సోర్సెస్ మన డేటా సోర్సెస్ని ఏం ఏం ఐడెంటిఫై చేస్తాం ప్రీవియస్గా మనకు వచ్చిన సేల్స్ డేటా కానివ్వండి మార్కెటింగ్ డేటా కానివ్వండి ఈమెయిల్ డేటా కానివ్వండి ఇది అన్ని ఇన్ఫర్మేషన్స్ మనం ఐడెంటిఫైయింగ్ డేటా సోర్సెస్లో ప్రీవియస్గా ఉన్న ఇన్ఫర్మేషన్ మనం సేకరిస్తాం ఇక చివరిగా రిస్క్ అసెస్మెంట్ పరంగా చూసుకున్నట్లయితే ఆ రోజు వరకు మార్కెట్ ఎలా ఉందో దాన్ని బట్టి కన్జ్యూమర్ బిహేవియర్ ఎలా ఉంది దాన్ని చూసుకుని ఫైనల్గా ఏమైనా మార్పులు చేర్పులు చేసుకుంటే ఇక్కడ రిస్క్ అసెస్మెంట్లో చేసుకుంటాం అనమాట ఇది ఓవరాల్గా ప్రాబ్లం డెఫినేషన్లో మనం పాటించే ఏడు స్టెప్స్ అనమాట ఈ ప్రాబ్లం డెఫినేషన్స్లో ఈ స్టెప్స్ని పాటించడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే మన ఒక ప్రాజెక్ట్ని డీల్ చేసేటప్పుడు మెషిన్ యాజ్ ఏ ఒక మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్గా మనకి ఏం ప్రాజెక్ట్ చేస్తున్నామో మన సక్సెస్ రేట్ ఎలా ఉండొచ్చు ఎటువంటి ఛాలెంజెస్ ఉండొచ్చు ఇవన్నీ కూడా ముందుగానే మనకు ప్రాబ్లమ్ డెఫినేషన్ దగ్గర అర్థమైపోతుంది అనమాట ఈ పర్టికులర్ స్టెప్ని మనం సక్సెస్ఫుల్గా చేస్తే కనుక దీని తర్వాత జరిగే నెక్స్ట్ స్టెప్స్ అనేవి మనం ఎగ్జిక్యూట్ చేయడం ఈజీ అవుతుంది సో ఇప్పటివరకు మనం తెలుసుకున్న ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో థియరేటికల్గా నేర్చుకున్నాం ఇన్ కేస్ మనం మెషిన్ లెర్నింగ్ సంబంధించి మరింత ప్రాక్టికల్ డేటాతో మీరు నేర్చుకోవాలనుకుంటే మన ఏ తెలుగు ఛానల్ బిగినర్ కోర్సులో జాయిన్ అవ్వండి సో మన నెక్స్ట్ టాపిక్ లో డేటా గురించి మాట్లాడుకుందాం సో మన ప్రాబ్లమ్ డెఫినేషన్ టాపిక్ లో క్విజ్ క్వశ్చన్స్ అయితే ఇవ్వండి ఫస్ట్ క్వశ్చన్ వై ఈస్ డిఫైనింగ్ ద ఆబ్జెక్టివ్ ఇంపార్టెంట్ ఇన్ ప్రాబ్లమ్ డెఫినేషన్ ఆప్షన్స్ ఇట్ హెల్ప్స్ ఇన్ ఐడెంటిఫై ద స్టేక్ హోల్డర్స్ ఆప్షన్ బి ఇట్ గైడ్స్ ద సెక్షన్ ఆఫ్ ది రైట్ అప్రోచ్ అండ్ టూల్స్ ఆప్షన్ సెట్స్ ది సక్సెస్ క్రైటీరియా ఆప్షన్ డి ఇట్ అవుట్లైన్స్ ద డెలివరబుల్స్ ఒక ప్రాబ్లమ్ డెఫినేషన్కి ఆబ్జెక్టివ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ ఆన్సర్ ఇట్ గైడ్స్ ద సెలెక్షన్ ఆఫ్ ద రైట్ అప్రోచ్ అండ్ టూల్స్ అసలు మనం ఒక ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనం ఏం చేయాలి ఏంటి అనేది క్లారిటీ ఉన్నప్పుడే కదా ఆ టూల్స్ అనేవి మనం సరిగ్గా యూజ్ చేయగలుగుతాం సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ బి సో సెకండ్ క్వశ్చన్ హూ ఆర్ స్టేక్ హోల్డర్స్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ప్రాబ్లమ్ డెఫినేషన్ ఆప్షన్ ఏ ఓన్లీ డేటా సైంటిస్ట్ ఆప్షన్ బి బిజినెస్ మేనేజర్స్ ఎండ్ యూజర్స్ డొమైన్ ఎక్స్పర్ట్స్ ఆర్ కస్టమర్స్ ఆప్షన్ సి ఓన్లీ కస్టమర్స్ ఆప్షన్ డి ఓన్లీ ఎండ్ యూజర్స్ ప్రాబ్లమ్ డెఫినేషన్లో స్టేక్ హోల్డర్స్ అంటే ఎవరు స్టేక్ హోల్డర్స్ అంటే ఒక పర్టిక్యులర్ మన సొల్యూషన్ చేసే ఒక ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయిన అందరినీ మనం స్టేక్ హోల్డర్స్ అని అంటాం సో బిజినెస్ మేనేజర్స్ యూజర్స్ డొమైన్ ఎక్స్పర్ట్స్ ఆర్ కస్టమర్స్ థర్డ్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ కన్స్ట్రైన్ ఇన్ మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్ ఆప్షన్ ఏ సక్సెస్ క్రైటీరియా ఆప్షన్ బి కంప్యూటేషనల్ రీసోర్సెస్ ఆప్షన్ సి స్టేక్ హోల్డర్స్ ఆప్షన్ డి డెలివరబుల్స్ ఒక మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్లో లో కన్స్ట్రైన్ అని దేన్ని అంటాం మీకు మీకు క్లియర్ క్లియర్గా చెప్పాను మనం ఏదైతే వర్క్ చేసేటప్పుడు మనం ఎదుర్కొనే ఛాలెంజెస్ ఆ ప్రాజెక్ట్ మీద అదే కంప్యూటేషనల్ రీసోర్సెస్ సో కంప్యూటేషనల్ రీసోర్సెస్ అనేది మనకి కన్స్ట్రైన్ లోకి వస్తుంది అనమాట ఫోర్త్ క్వశ్చన్ వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ రిస్క్ అసెస్మెంట్ ఇన్ ద ప్రాబ్లమ్ డెఫినేషన్ ప్రాసెస్ ఆప్షన్ ఏ టు కలెక్ట్ డేటా ఆప్షన్ బి టు సక్సెస్ క్రైటీరియా ఆప్షన్ సి టు ఐడెంటిఫై పొటెన్షియల్ ఛాలెంజెస్ అండ్ మిటిగేట్ రిస్క్ ఆప్షన్ డి సెట్ ద ప్రాజెక్ట్ టైం లైన్ ప్రాబ్లమ్ డెఫినేషన్ ప్రాసెస్ లోని రిస్క్ అసెస్మెంట్ యొక్క ప్రైమరీ పర్పస్ ఏంటి ఆప్షన్ సి టు ఐడెంటిఫై పొటెన్షియల్ ఛాలెంజెస్ అండ్ మిటిగేట్ రిస్క్ రిస్క్ అసెస్మెంట్ ఎందుకు చేస్తాం అసలు ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ లో ఏం రిస్క్స్ ఉన్నాయి ఏం ఛాలెంజెస్ ఉన్నాయని తెలుసుకోవడం కోసం ఫిఫ్త్ క్వశ్చన్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సెట్టింగ్ సక్సెస్ క్రైటీరియా ఇన్ ద ప్రాబ్లమ్ డెఫినేషన్ ప్రాసెస్ ఆప్షన్ ఏ టు ఎస్టిమేట్ ద బడ్జెట్ బి టు ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద సొల్యూషన్ సి టు ఐడెంటిఫై స్టేక్ హోల్డర్స్ ఆప్షన్ డి టు కలెక్ట్ ద నెసెసరీ డేటా అసలు సక్సెస్ ఎందుకు సెట్ చేసుకుంటాం దీని పర్పస్ ఏంటి ఆన్సర్ టు ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ది సొల్యూషన్ మనం ఏదో ప్రాజెక్ట్ డీల్ చేస్తున్నామో అంత ఎంత ఎఫెక్టివ్గా సొల్యూషన్ వచ్చే అవకాశం ఉంటుంది అని తెలుసుకోవడం కోసమే సక్సెస్ సెట్ చేసుకుంటాం ఇటువంటి కోసం ఏ తెలుగు క్రైటీరియా సబ్స్క్రైబ్ చేసుకోండి